కాలర్తో మేడం సుధాకర్ గౌడ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధాకర్ గౌడ్ మీ అభిప్రాయం చెప్తారా? సార్ నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి. హలో అందరు, జై శ్రీరామ్ అండి. చెప్పండి సార్. అక్కడ ఉన్న జాన్ గారు చెప్తున్నా. జాన్ గారు అండి, మీకు ఈ పేరు ఎప్పటి నుండి వచ్చింది? ఎందుకు వచ్చింది ఆ పేరు జాన్ గారు? మీరు హలో జాన్ గారు, పేరు ఎవరు పెట్టారు? మీరు ఎప్పటి నుంచి పేరు చేంజ్ చేసుకున్నారు? ఒక విషయము. ఇంకో విషయం ఏంటంటే, సేవ చేస్తున్నామని అంటున్నారు కదా, మీరు ఉన్న వాళ్లకు ఎక్కడైతే జాబ్స్ వస్తాయో అక్కడేమో ఎస్సీ అంటారు, ఇక్కడేమో క్రిస్టియన్స్ అంటారు. మరి ఇదెక్కడ న్యాయం అండి? ఇదెక్కడ సేవ అండి? మీరు ఆలోచించండి సార్. మానవత్వం అంటే క్రిస్టియన్లను ఉన్నదా? ఇంకా హిందువుల లేదా? ముస్లింల లేదా? సేవ చేయడం హిందువుల లేదా? ఒక్క క్రిస్టియన్లే ఉందా? చెప్పండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, దేశంలో ఎక్కడైనా. అన్నా అన్నా, నేను ఒక ఆన్సర్ చెప్తా అన్నా, చెప్పేది రండి అన్నగారు. బ్రదర్ సార్, సార్, ఓకే ఓకే. హిందువులని ఒక క్వశ్చన్ అడిగారు, దానికి సమాధానం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళందరూ డిఎన్ఏ టెస్ట్ చేస్తే వీళ్ళందరూ ప్రపంచంలో లండన్ అయినా అమెరికా అయినా ఒక తల్లి బిడ్డలమే అని బైబుల్ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే ఇది ప్రూవ్ చేసింది ఆదికాండంలో. మీరు గమనించినట్టే తలో మీరు మతాలు మతాలనేది మనుషులు పెట్టుకుంది, కులాలు మనుషులు పెట్టుకుంది, ఎస్టీ అని పెట్టుకుంటున్నారు. నాకైతే బైబిల్లో ఏం చెప్పారండి దాని గురించి? నా చర్చ లేదు, నా చర్చ వేరు, నా చర్చ వేరు. సుధాకర్ గారు, థాంక్యూ వెరీ మచ్. దానికి సమాధానం చెప్పాల్సి వచ్చింది సార్, ప్లీజ్ మీరు గమనించండి. ఒక నిమిషం, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. కాలర్స్ తమ అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు, బట్ పాయింట్ ఏంటంటే, ఇది బైబిల్ ఏం చెప్పింది, భగవద్గీత ఏం చెప్పింది, ఖురాన్ ఏం చెప్పింది, అందులో వెళ్తే అది చాలా పెద్ద పండిత చర్చ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ సామర్థ్యం కూడా తమకు సరిపోతుందని నేను అనుకోను. బికాజ్ నేను ఏం చెప్పేది అంటే, జాన్ గారు, మిషనరీస్ అనేవి వేరు, మతం వేరు. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. అనేక ఫౌండేషన్స్ ఉంటాయి, వివేకానంద ఫౌండేషన్లు ఉండొచ్చు, ఇప్పుడు ఇస్కాన్ లాంటి ఫౌండేషన్స్ ఉండొచ్చు, ఏవో చాలా ఫౌండేషన్స్ ఉండొచ్చు. మతాన్ని దానికి మిళితం చేసి, మిషనరీస్కి మిళితం చేసి, మత మార్పిడే లక్ష్యంగా ఈ మిషనరీస్ పనిచేస్తున్నాయనే ప్రశ్నకు మీరు సమాధానం ఏం చెప్తారు? మతం అనేది క్రైస్తవ్యంలో ఎక్కడ లేదు. నేను ఒకటి చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మతం అనేది మీరు నిరూపించినట్లయితే మేము దేనికైనా సిద్ధమే. హిందూ మతంలో కలిసిపోమంటే కలిసిపోతాం. ఒక మాట, మతం అనేది కాదు, మాది మార్గం. సృష్టికర్త అయిన దేవునితో వెళ్ళే మార్గం అది. నేను చెప్తున్నాను అదే. హిందూ మతంలో హిందూ మతం, ముస్లిం, క్రిస్టియన్స్ అందరినీ తీసుకొని రండి, డిఎన్ఏ టెస్ట్ చేయించండి. పాకిస్తాన్, అమెరికా సంబంధించిన ఎవరు ఏ మతంలో ఉంటే ఆ ఆచారాలు పాటించుకుంటే సరిపోతుంది, రైట్? మీరు ఇంకొకరిని ఇంకొకరు ఇందులో క్రిస్టియానిటీలోకి రావాల్సిన అవసరం లేదు అని? ఎవరు ఏ మతంలో ఉన్న వాళ్ళు ఉండాలి. కాకపోతే అందరూ అలా చేయట్లేదు అనే దగ్గర సమస్య వస్తుంది. ఈ క్రైస్తవంలో కొత్త పంత వచ్చింది ఇది, ఎందుకంటే మనం హిందూ ధర్మం అన్నప్పుడు ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అని సుప్రీంకోర్టు డిఫైన్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది మతం కాదు మార్గం అని ఒక కొత్త పంతాన్ని అవలంబిస్తున్నారు. ఓకే, అంటే సోషల్ మీడియాలో గానీ ఇక్కడ గానీ. అలాంటప్పుడు మీరు చెప్పినట్టుగా ఇది మార్గం అన్నప్పుడు మతం మారాల్సిన మార్గం అని చెప్తే మీరు ధర్మం అన్నారు అంతే. అది గమనించాలి, మార్గం అని చెప్పిన తర్వాత ధర్మం అని చెప్పి నేను అక్కర్లేదు ఇక్కడ. కన్ఫైన్ అవుదాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మత చర్చలోకి వెళ్తున్నారు. మత చర్చలోకి కాదు మనం ఈ రోజు. ఈ చర్చ క్రైస్తవం గొప్పదా, హిందుత్వం గొప్పదా, ఇస్లాం గొప్పదా అనే చర్చ కాదు. ఎవరు ఏ మతాన్ని ఆచరించుకుంటే ఆ మతాన్ని ఆచరించుకునే హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. బలవంతంగా ఆ మతాన్ని మార్చే హక్కు మాత్రం లేదు. ఓకే జాన్ గారు, నేను ఒక పాయింట్, నేను స్ట్రైట్ పాయింట్ లో మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను. నేను ఎందుకంటే క్రైస్తవ ప్రతినిధిగా మీరున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు అంటున్నారు ఈ 4 చిన్నారుల అమ్మకం జరిగింది, ఇంకా 121 మంది చిన్నారులు ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది, అందులో 24 మంది చిన్నారులు ఎక్కడున్నారో తెలియదని అక్కడే రాంచీకి సంబంధించిన డీజీ, అడిషనల్ డీజీ మల్లిక్ అనే వ్యక్తి డైరెక్ట్ గా మీడియాతో చెప్పిన మాట, ఇంకా 24 మంది చిన్నారులు ఇంకా ట్రేస్ అవుట్ చేయాల్సిన పరిస్థితి ఉందని. ఓవరాల్ గా ఈ చిన్నారుల అమ్మకానికి సంబంధించి కరెక్ట్ కాదు, మతానికి సంబంధం లేదని జాన్ గారు చాలా గొప్ప మాట చెప్పారు. బట్ అట్ ద సేమ్ టైం వాటికన్ లేకపోతే క్రైస్తవ మిషనరీలకు సంబంధించిన పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎందుకు డిజోన్ చేయట్లేదు? ఎందుకు ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీలో చేస్తున్న కార్యకలాపాలు తప్పు అని చెప్పట్లేదు? చాలా మంచి క్వశ్చన్ అడిగారన్న. ఇప్పుడు మీరు గమనించినట్టయితే కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి. జార్ఖండ్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం, అందరూ ఖండించవలసిన అవసరం ఉంది.
మరి వారి వారి కొన్ని కొంతమంది కొంతమంది దాన్ని ఖండించారు. ఎందుకు ఖండించారంటే రాజకీయ ఉద్దేశం ఉంటది, దురుద్దేశం ఉంటది, లోపాయుక్తకరమైన ఉద్దేశం ఉంటది. అవును, మతానికి సంబంధించింది కాదు. కొంతమంది కావాలని పనిగెట్టుకొని క్రైస్తవ్యం మీద బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనేది ఇది సత్యం. కౌన్సిల్ లేదు, ఇది తప్పు అని చెప్పొచ్చు కదా. కాంచీపురంలో మిషనరీ పేరుతో శవదందా చేస్తున్నారు వృద్ధాశ్రమంలో, సెయింట్ జోసెఫ్ కరుణ ఇల్లం అని, అది అందరూ చూసిందే, అక్కడ అందరికి బయటకు వచ్చిందే. ఇది తప్పు, ఇలాంటివి చేయకూడదు అని తప్పుగా చెప్పని వాడు క్రైస్తవుడు కాదు. ఓకే, అన్యాయాన్ని ఇది అన్యాయం అన్నవా అనేవా అనాలి, అది వాడు క్రైస్తవుడు కాదు. సత్యాన్ని బోధించాలి, సత్యానికి సాక్షులుగా ఉండండి అని చెప్తుంది క్రైస్తవ్యం. మీరు సత్యానికి లోబడి ఉండండి అని చెప్తుంది క్రైస్తవత్వం. ధర్మానికి లోబడండి, కాన్స్టిట్యూషన్ కి లోబడండి, న్యాయ వ్యవస్థ, అతను బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్, మీ న్యాయ వ్యవస్థకు లోబడి ఉండండి అని చెప్తుంది కాన్స్టిట్యూషన్. క్రైస్తవ్యం కూడా అదే చెప్తుంది. అంతేగాని క్రైస్తవ్యం ఒకటి, నేను ఒకటే చెప్తున్నా బ్రదర్ కి, క్రైస్తవ్యం అనేది ఒకటి చెప్తుంది, అన్ని ధర్మాలు ఒకటే చెప్తున్నాయి. అన్ని ధర్మాలను మీరు గౌరవించవలసిన అవసరం ఉంది, కానీ క్రైస్తవులు ఏదో దొంగలుగా చిత్రీకరించిన మత మార్పుల గురించి, సేవ పేరుతో చేస్తున్న వ్యాపారం, దుర్మార్గాల గురించి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది ఖండించండి, ఇది మత ప్రచారం కాదు. అర్థమైంది, జాన్ గారు ఖండిస్తున్నారు అంటున్నారు. కర్నూలు నుంచి కాల్ ఉన్నారు, సాయిశేఖర్ గారు మీ అభిప్రాయం చెప్తారా? చెప్పండి సాయిశేఖర్ గారు. అదే కుమారన్న, జై శ్రీ అన్న, నమస్కారం అందరికి. నా ప్రశ్న ఒకటేనండి అందరికి. ఇప్పుడు భారతదేశానికి మదర్ తెరీసా వారు రాకముందు మా ఎలా ఉండింది దేశము, ఆమె వచ్చిన తర్వాత ఎలా ఉంది? మనకన్నా హీన స్థితులు నేటి దేశాలు ఎన్నో ఉండగా ఆమె భారతదేశానికి రావాల్సిన అవసరం ఏముంది? ఆమె మత మార్పిడి ఎట్లా, దేవుడు చెప్పాడన్నా, ఆమె ఇండియాకి వచ్చి ఇక్కడ స్థితిగతులను చూసిన తర్వాత బాధ కలిగింది. ఆమె తిరిగి ప్రయాణం చేస్తుండగా దేవుడు పిలుపు గమనించాలి. దయచేసి ఒక మదర్ తెరీసాని కించపరచడం అనేది చాలా బాధాకరమైన విషయం. మీరు క్రైస్తవులను కించపరిచిన మేము బాధపడతాం, కానీ మాకు మదర్ తెరీసాని కించపరచడం చాలా బాధాకరం. చెప్పండి, నేను ఒక మాట చెప్తానండి. చెప్పండి, ఇండియాకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బాధాకరమైన స్థితులు చూసి ఆమెకు దేవుడు చెప్తే ఇక్కడ తీసుకొని వచ్చింది, ఇక్కడికి ఆమె వచ్చిందని చెప్పి సెవెంత్ క్లాస్ లో మదర్ తెరీసా గురించి ఒక బుక్ రాసింది 1985 లో, మొత్తం స్టోరీ రాయబడి ఉంది. దయచేసి మిత్రుడు అవగాహన లేనట్టుంది, మరి అవగాహన లేదు మాట్లాడుతున్నారు. ఆ బుక్ చదువుకుని సెవెంత్ క్లాస్ లో మాకు 1985 లో మా పాయింట్ అంటే మాకన్నా హీన స్థితులు ఉండేటువంటి దేశాలు ఉన్నప్పుడు అక్కడ ప్రభు చెప్పలేదు అక్కడికి వెళ్ళి సేవ చేయమ్మా, అంతకన్నా కొంచెం బాగుంది భారతదేశం అని చెప్పలేదు? మళ్ళీ అప్పుడు అక్కడ వెళ్ళి సేవ చేయొచ్చు కదా. మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది సాయిశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. మౌన్ గారు, సరే, నేను జాన్ గారు అన్న మాటకు చాలా సంతోషపడుతున్నానండి. దేవుడు కనిపించి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వెళ్ళి సేవ చేయాలని చెప్పారు అని అంటున్నారు. మీరు జాన్ గారు ముందు ముందు మీరు నాకు ఒకటి చెప్పండి, మీరు ముందు క్రైస్తవులా లేదా భారతీయులా? ఇది క్రైస్తవులా భారతీయులా? లేదు, ఒక ఆన్సర్ చెప్పండి. ఆలోచించే అవసరం లేదు. మీరు నేనైతే ముందు భారతీయుని తర్వాత హిందువును. మీరు ముందు భారతీయులా క్రైస్తవులా? మీరు ఇది అన్న భారతీయులకు సంబంధించిన జాన్ గారు ఒక మాట, మీరు మాట్లాడేటప్పుడు మేము ప్రశాంతంగా వింటున్నాం కదా, దాని అర్థం మాకు తెలియదు అని. అయితే జాన్ గారు